అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు విస్తారంగా ఉల్లి సాగు చేశారు. సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలను రైతు సంఘం నేతలు, సిపిఐ నేతలు పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తారంగా ఉల్లి పంట వేశారు. తీరా కోతకొచ్చింది. కోతకొచ్చి రైతులు ఉల్లి పంటను కోసుకొని అమ్మేదానికి ఎదురు చూస్తున్నారు. అడిగే నాతుడే లేకుండా ఉన్నారు. విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్న రోజులు పోయి వేళ దీన్ని కొనే నాతుడు కొనే ముందుకు ఎవరు రాకుండాటువంటి పరిస్థితి వేళ ఉంది. పొలాల్లోనే రైతులు వదిలేసేట పరిస్థితి వేళ ఇక్కడ చూస్తున్నాం. దిక్కులేనటువంటి పరిస్థితిలో రైతు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కరోనాతో తీవ్రంగా నష్టపోయారు. పండించినటువంటి మా పంటను కరోనా సమయంలో మార్కెటింగ్ సౌకర్యం లేక అమ్ముకోలేక చాలా దివాలా తీశారు రైతులు. తీరా ఇప్పుడైనా సడలింపులు ఇచ్చారు. పండినటువంటి పంటలను అమ్ముకుందామంటే ఈ రకంగా ధర పడిపోయి విపరీతంగా రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది. అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి సమస్య పట్టలేదు. ప్రభుత్వం ఉంటే కళ్ళు మూసుకొని ఉంది. రైతులు గాలి కొదిలేసింది. డిస్టిక్ట్ రాజదుర్గం తాలూకు కుంగటి మండలం చిరదల్లి గ్రామము. నా పేరు పాలనాయక. కవల రైట్ ఒక నాటేసిన ఎకరాకి ఇంటి మంచి లేబర్ ఛార్జ్ చేసుకుంటే 40,000 ఖర్చు వస్తుంది. అదే మళ్ళీ ఇంత ఆఫీసర్ మార్గా చేపిస్తే 60,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ ధర కేవలం వేరే 250 రూపాయలు కింటాలు ఈరోజు అమ్మచ్చినాం ఆల్రెడీ. ఇప్పుడు అక్కడ పోతే కింటాల్కి కమిషన్ లారీ బాడికి ప్యాకెట్ అక్కడికే దాదాపు అంటే 200 వస్తుంది. అంతేకాక మా చౌకటే ఏదో రిటర్న్ వేసి లారీ బాడికి కట్టి రిటర్న్ వస్తుంది. అక్కడే ఓనర్ దగ్గర ఛార్జర్ జోబులో ఎప్పుకొని వచ్చేస్తాం. ఆ విధంగా నడుస్తూ ఉన్నాం.